ప్రొఫెసర్ కె శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన ఇంతకుముందు ఉస్మాన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక దేశస్థాయి వీక్లీలో ఆయన వ్యాసాలు రాస్తూ ఉంటారు. రెండోది ఎలక్షన్కి సంబంధించినటువంటి విశ్లేషణ, రాజకీయకు సంబంధించినటువంటి విశ్లేషణ కూడా చేయటంలో ఆయన నిష్ణాతులు. ఈరోజు ఆయన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ సార్. ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుతున్నటువంటి అంశాలు తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి, ఎన్నికలు ఎలా జరగాల్సి ఉన్నది అనేటువంటిది ఎలా జరుగుతున్నాయి, ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు లేదంటే పార్టీల పట్ల ప్రజలు ఎలా చూడాలి, ఏ రకమైనటువంటి దృక్పథం కలిగి ఉండాలి అనేటువంటి మూడు మౌలికమైనటువంటి ప్రశ్నలు సార్. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలను ప్రధానంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే చూడాల్సి ఉంటుంది. 2014లో కానివ్వండి, తర్వాత 2019లో ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సామాజిక రాజకీయ అంశము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రకమైనటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక వ్యవస్థ, ఏ రకమైనటువంటి అభివృద్ధి నమూనా విధానము ఉండాలనేది ప్రధానమైన అంశం. ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రజా ఉద్యమం. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలు, కులాలు, సమూహాలు పాల్గొని ఒక ప్రొలాంగ్డ్ ప్రొట్రాక్టెడ్ మూమెంట్, ఒక దశాబ్దపై కాలం స్ట్రగుల్ చేసి తీసుకొచ్చినటువంటి సాధించినటువంటిది తెలంగాణ రాష్ట్రం. కనుక ఈ 2014 ఎన్నికలు కానివ్వండి, 2019 ఎన్నికలను కానివ్వండి, చూడాలంటే ప్రధానంగా ఈ ఉద్యమ కోణం నుండి చూడాలి. అంటే ఉద్యమము ఏ ప్రజా అభిష్టాల నేపథ్యంలో నిర్మింపబడింది, అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతవరకు ఈ నెరవేర్చబడింది. ఒకటి, ఎన్నికలు ఎంతవరకు ఈ ప్రజా కాంక్షలను ప్రతిబింబించాయి, కరెక్ట్, లేకుంటే ఎన్నికలు ఏ రకంగా ప్రజా అభిష్టాలను పక్కకుపెట్టాయి అనేటువంటిది. ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం అనే పదానికి మనం ఒక సైద్ధాంతికంగా స్పష్టమైన అర్థం ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం వరకు చాలామంది ఎన్నికలు అనుకుంటారు. ప్రజాస్వామ్యంలో రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఫార్మల్ డెమోక్రసీ, అంటే ఎన్నికలు, సంస్థలు, ఓకే, అవి పనిచేసే తీరు అదంతా. రెండవది సబ్స్టాంటివ్ డెమోక్రసీ, అంటే దాని సామాజిక అర్థం ఏంటి అనేటువంటిది. ప్రజలు ఎంతవరకు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియల్లో, అవి ఎన్నికలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, రాజకీయ పార్టీలు వారి కార్యక్రమాలే కానివ్వండి, తర్వాత ప్రధానంగా పాలసీ విధాన రూపకల్పనలో ప్రజల పాత్ర ఎంతవరకు ఉంది అనే దాన్ని బట్టి సబ్స్టాంటివ్ డెమోక్రసీ ఉంది. అంటే ఇదే అంశాన్ని మనకు 18వ శతాబ్దంలో రూసో అనేటువంటి తత్వవేత్త ఈ ప్రశ్నను రేజ్ చేశాడు. అంటే ఈ ఫార్మల్ డెమోక్రసీస్ ఏవైతున్నాయో, అంటే సంస్థ పరంగానే ప్రజాస్వామ్యంగా ఉండేటువంటి వ్యవస్థలు ఎంతవరకు ప్రజా అభిష్టాన్ని ప్రకటింపజేస్తాయి, ప్రతిబింబజేస్తాయి అనేది ఆయన ప్రధానమైనటువంటి ప్రశ్న వేశాడు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి సమస్య. అంటే ముఖ్యంగా ఈ క్యాపిటలిస్ట్ డెమోక్రసీ ఏదైతుందో, బూర్జా డెమోక్రసీ అనేది ఏదంటామో, అది చాలా ప్రక్రియల ద్వారా, తర్వాత సంస్థల ద్వారా, రకరకాలైనటువంటి వ్యూహాల ద్వారా ప్రజా కాంక్షలను, ఓకే, రూపాన్ని మార్చడం, ప్రజలు ఏదైతే కాంక్షలు అనుకుంటారో దాన్ని రూపాన్ని మార్చడం ద్వారా, అంటే క్రూడ్ ఫామ్ ఏంటంటే వాటిని పక్కకు పెట్టడం అనేటువంటిది. ఇవి మీ ఆకాంక్షలు కావు, మీ నిజమైనటువంటి ఇచ్చలు ఇవి కాదు, వేరే అని చెప్పడం ఒక పద్ధతి. రెండవది వాటిని రూపాంతరం చేయడం వలన, ఉదాహరణకు దళిత ఉద్యమం ముందుకు తీసుకొచ్చినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్, మిగతా విషయాలు అనుకుంటే వాటిని పక్కగా నెట్టించి పూర్తిగా దళిత ఉద్యమాన్ని ఈరోజు ఒక రాజ్య ఉద్యమానిగా రూపొందించడంలో ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ చాలా సక్సెస్ఫుల్గా అయింది. దళిత ఉద్యమం అంటే మనం ఓన్లీ రిజర్వేషన్ ఉద్యమంగానే చూస్తాం. అదే ఇక్కడ తెలంగాణలో కూడా, తెలంగాణ రాష్ట్రము అంటే ఒక భౌగోళికమైనటువంటి ప్రాంతము, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను మాత్రమే మనం చూస్తున్నాం. అందుకని తెలంగాణ ఉద్యమము తీసుకొచ్చినటువంటి సామాజిక సాంస్కృతిక ఆకాంక్షలు ఏంటో అవి పక్కన నిలబడే. దాదాపు అన్ని పార్టీలు, ఒక టీఆర్ఎస్ కాదు, ఒక
కాంగ్రెస్ మిగతా పార్టీలు కూడా ఈ సబ్స్టాంటివ్ ప్రశ్నలను రాజకీయ ఎన్నికల ప్రక్రియలో ముందుకు పెట్టడం లేదు. ఇక్కడ వాస్తవం జరిగిందంటే 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమం అయితే జరిగిందో ఆ ఉద్యమంలో ప్రధానంగా పనిచేసినటువంటి సంఘాలు అంటే పౌర సమాజం అనటం అంటే పౌర సంఘాలు ప్రజా సంఘాలు ఏవైతే అవి పూర్తిగా కనుమరుగైపోయినాయి. అక్కడ రెండు ప్రక్రియలు మనం చూస్తాం. ఒకటి, చాలా ప్రజా ఉద్యమాలు ప్రజా ఉద్యమాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ చేత కోప్ చేయబడడం అనేటువంటిది ఒకటి మనకు పడింది. కనుక తెలంగాణ ఉద్యమంలో ఉండేటువంటి వాయిసెస్ మనకు తెలంగాణ 2014 తర్వాత కనబడడం లేదు. అవన్నీ స్టేట్లో మిళితమైపోయినాయి. అది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే ఈ ప్రజా ఉద్యమాల ఉద్యమాలు సంస్థల విధానం పౌర సమాజ సంస్థల విధానం ఇవి ఏ ఎజెండా ముందుకొచ్చినావో ఆ ఎజెండాను రాజ్యము ప్రభుత్వ వ్యవస్థ తన ఎజెండాగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసి వాటిని రూపాంతరం చేసి చేయడం అనేటువంటిది. కనుకనే ఇక్కడ ఒక పార్టీ ఆ పార్టీ యొక్క అధినేతనే తెలంగాణ ఉద్యమం యొక్క ప్రతినిధి అనేటువంటిది. ఇప్పుడు భారత రాజకీయాల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆటంకం నా ఉద్దేశం ఏంటంటే దాదాపు అన్ని పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా మనకు స్వతంత్ర ఎమర్జెన్సీ అంటే భారత రాజకీయాలను మనం రెండు దశలుగా ఒకవేళ విభజిస్తే 1947 నుండి 1977 వరకు మనకు భారత రాజకీయాలు ప్రధానంగా కేంద్రం నుండి పైనుండి నిర్ణయింపబడినాయి. మనకు ఎమర్జెన్సీ అనంతరము దాదాపు ప్రతి రాష్ట్రము ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ నిర్మాణాన్ని ముందుకు తీసుకొచ్చింది. అసర్షన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల యొక్క అసర్షన్ వాటి అస్తిత్వాన్ని ప్రకటించడం అంటే మనకు పడింది. అది మనకు ప్రాంతీయ పార్టీల నిర్మాణంలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరగడంలో ప్రతి రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధానమైనటువంటి పార్టీ కనబడడంలో కనబడుతుంది ఒకటి. రెండవది జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలుగా అనుసరిస్తున్నాయి రూపాంతరం అంటే ప్రతి రాష్ట్రంలో జాతీయ పార్టీలు ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని నిర్మాణాన్ని రాజకీయ ప్రణాళికను కలిగి ఉండడం అనేది అంటే ఇది భారత రాజకీయాలను మనం పైనుండి చూడడం అనేటువంటి సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రము తన యొక్క మౌలికమైనటువంటి అస్తిత్వాన్ని ఈ అస్తిత్వ రూపకల్పనలో ప్రాంతీయ పార్టీలు ప్రధానమైనటువంటి అదే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రజాస్వామ్యం ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం కనుక మనం గమనించాల్సిన ప్రతి ప్రధానమైన విషయం ఏంటంటే దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక వ్యక్తి ఒక ఎల్సుప్రిమో తర్వాత అతని కుటుంబము అతని క్యాస్టు అతని సమూహము చేత నిర్ణయింపబడింది. అంటే కోర్ కాన్స్టిట్యూయెన్సీ ఆఫ్ రీజనల్ పార్టీ ఈజ్ ఫ్యామిలీ ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ. కనుక ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే అంతర్గతంగా ప్రజాస్వామ్యం లేనటువంటి పొలిటికల్ పార్టీస్ ఓకే అది కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది ఆ పొలిటికల్ పార్టీస్ ఒక రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య ప్రక్రియను నిలుపుకోగలవా ముందుకు నెట్టగలవా ముందుకు నడపగలవా అనేది క్యాన్ అన్ అన్డెమోక్రటిక్ పార్టీ ఏ పార్టీ విచ్ హ్యాస్ డెఫిసిట్ ఆఫ్ డెమోక్రసీ బీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెమోక్రసీ అది మౌలికమైన ప్రశ్న. ఆ సైద్ధాంతిక ప్రశ్నను వేయకుండా మనం ఎంతసేపు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తున్నాయి ఎవరు ఓటు ఇస్తున్నారు ఎందుకంటే ఈ పార్టీల నిర్మాణం కారణంగా రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామిక చాయిసెస్ లిమిటెడ్ ఉన్నాయి కనుక ఏబీసీ అనే చాయిసెస్ ఈ మూడు మధ్యనే మనం ఎన్నుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీ కూటమి టీఆర్ఎస్ ఇక వేరే చాయిస్ లేదు అంటే ఇది ఈ బూర్జువా ప్రజాస్వామ్యంలో చాయిస్ అనేటువంటిది ప్రీ డిటర్మైన్డ్ కనుక ప్రజల చిత్తం లేదు అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ పౌర సమాజ సంస్థలు ఏవైతేనో అంటే ప్రజాస్వామ్యము వైబ్రెంట్గా ఉండాలి అంటే మనం యూరోపియన్ ప్రజాస్వామ్యాల చరిత్ర గురించి చూసినట్లయితే వైబ్రెంట్ సివిల్ సొసైటీ ఉండడం వల్లనే పీపుల్స్ ఎజెండా ముందుకు వచ్చినట్టు మనకు పడుతుంది. అది ఇంగ్లాండ్ కానివ్వండి ఈవెన్ అమెరికా లాంటి దేశంలో అమెరికాలో ఇంకా ఈజీ ఎందుకంటే దానికి చరిత్ర లేదు కనుక ఈ హిస్టారికల్ బ్యాగేజ్ లేదు. కానీ మనకి ఇక్కడ మాత్రము ఆ పౌర సమాజము పౌర సంస్థలు ఏవైతేనో అవి కనుమరుగైపోవడము ఒక ఒక రకంగా ప్యాసివ్ అయిపోవడం అనబడుతుంది. కానీ అట్లాంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో పౌర సమాజాల యొక్క పాత్ర చాలా గణనీయమైన ఉండేది. ఇక ప్రజాస్వామ్య మార్గాన్ని మార్చినటువంటి చరిత్ర మనకుంది. ఉదాహరణకు అరకు వ్యతిరేక ఉద్యమం యాంటీ అరకు మూమెంట్ మనకు 90s వచ్చింది. ఇప్పుడు దళిత ఉద్యమం ఎజెండాలను మార్చేసినాయి కానీ ఇప్పుడు ఆ స్థితిలో లేవు. కనుక ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకటి తెలంగాణలో కానీ ప్రధానంగా మనం రాజకీయ వ్యవస్థలు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ పౌర సమాజం అంటే బలహీనపడడం దాంతో రాజకీయ పార్టీలే
హోల్ అండ్ సోల్ ఆఫ్ డెమోక్రటిక్ ఎలక్ట్రల్ పాలిటిక్స్గా కనబడ్డాడు. మరి ఈ పరిమితిని మనం అర్థం చేసుకోకుండా ఓకే దీన్ని మనము ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ దీంట్లో ముందు ఉన్నటువంటి చాయిసెస్ వాటి లిమిటేషన్స్ మనం అర్థం చేసుకోలేము.